ప్రభునందు ప్రియులు పిల్లలు అందరికీ క్రీస్తు యేసు నందు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దావీదు కుమారులైన బత్షెబకు జన్మించిన కొడుకే సొలొమోను రాజు. అతనికి మరి ఒక పేరు ప్రసంగి. రాజైన సొలొమోనుకు మరొక పేరు ప్రసంగి. నిజంగా అండి, బైబిల్లో అంతర్లీనమైన మహాజ్ఞానం అనేది ప్రపంచం ఈ మధ్యనే కళ్ళు తెరచి తెలుసుకుంటుంది. అలాంటి సంగతులు బయట పెట్టిన శాస్త్రవేత్తలైన క్రైస్తవులు ఇది బైబిల్లో క్రీస్తు పూర్వం సుమారు 900 సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పగా వ్రాయబడినది అని మాత్రం నాసా శాస్త్రవేత్తలు కానివ్వండి, యూరోప్లో ఉన్న శాస్త్రవేత్త బృందాలు కానివ్వండి, మిగిలిన దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలు, మనుషుల కంటే శాస్త్రం కంటే దేవుడే బైబిల్లో ముందుగా చెప్పాడు అనే విషయాన్ని ప్రపంచానికి బయలుపరచటం లేదండి. అందుకే బైబిలు అణగదొరక్కబడింది. ఇంత మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ని అణగదొక్కారు. సొలొమోను గారు క్రీస్తు పూర్వం 900లో సుమారు ఆయన జీవించిన కాలం, అంటే నేటికి ఇది ఒక 2022 సంవత్సరాలు క్రీస్తు శకం తర్వాత 2221 సంవత్సరాలు. క్రీస్తుకు ముందు 900 సంవత్సరాలు ముందు ఆయన ఉన్నాడు. క్రీస్తుకు ముందు 900 సంవత్సరాలు ముందుగా ఉన్నాడు ఆయన. 900 ప్లస్ 2022 సంవత్సరాల క్రితం. ఎన్ని సంవత్సరాల క్రితం అండి? 2922 సంవత్సరాల క్రితం ప్రసంగి అనే గ్రంథాన్ని రాశాడు ఆయన. మనం చదువుతున్న పుస్తకం ప్రసంగి గ్రంథం, మొదటి అధ్యాయం 5వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ వచనం. సూర్యుడు ఉదయించును, మనకు తెలుసు కదండి, మన ఉదయం అయిపోయింది. సూర్యుడు ఉదయించును, తర్వాత అస్తమిస్తాడు. సూర్యుడు అస్తమిస్తాడు, తాను ఉదయించు స్థలము మరలా అక్కడికి వెళ్ళటానికి త్వరపడుతున్నాడు. వేగంగా వెళ్ళిపోవాలంటే త్వరపడుతున్నాడట. నిజంగా ప్రియులారా, ఇంత పెద్ద భూగోళం మనం ఉన్న ఈ నేల, ఇది తిరుగుతుందా? తిరుగుతుందండి, ఇది తిరుగుతుంది. చంద్రుని తన చుట్టూ తిప్పుకుంటూ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అది బయలుదేరిన స్థలానికి భూమి వెళ్ళడానికి 365 రోజులు పడుతుంది. భూమి ఒక చోట నుండి ప్రారంభమై సూర్యుడు చుట్టడానికి ఇలా చుట్టూ తిరిగి తన యథాస్థానం ఎక్కడైతే బయలుదేరిందో అక్కడికి వెళ్ళడానికి 365 దినాలు, అంటే 1 సంవత్సర కాలం పట్టింది.
దేవుని పిల్లలారా, మనము సూర్యుడు గురించి ఆలోచిస్తున్నప్పుడు సూర్యుడు ఉదయించును అస్తమించును తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. ఇది తనలో జరుగుతున్న అంతర్గత కార్యక్రమం. ఇకపోతే సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతాడు, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అనుకోకండి. సూర్యుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతాడు, భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక గంటకు 11,000 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. సూర్యుడు భూమి తన చుట్టూ తాను తిరగడానికి అది పరిగెత్తే వేగం ఎంతో తెలుసా? సుమారు 11,000 కిలోమీటర్లు గంటకి 1,000. మన బస్సు ఎంత అండి? 50 కిలోమీటర్లు గంటకి. 50 కిలోమీటర్ల వేగం వెళ్తుందండి బస్సు గంటకి 50. అదే ట్రైన్ అయితే 100. ట్రైన్ అయితే 100 కిలోమీటర్ల వేగం. విమానం 500 కిలోమీటర్ల వేగం గంటకి. గంటకి బస్సు వెళ్ళే వేగం సుమారు 50 కిలోమీటర్ల వేగం. ఆర్టీసీ ట్రైన్ అయితే గంటకు 100 కిలోమీటర్ల వేగం. విమానం అయితే గంటకు 500 కిలోమీటర్ల వేగం. భూమి అయితే 1,11,000 కిలోమీటర్లు 1,11,600 కిలోమీటర్లు కరెక్ట్. భూమి అయితే 1,11,600 కిలోమీటర్లు. ఇంత వేగమా భూమి? ఆశ్చర్యపోతున్నారు కదా. అంత వేగంగా వెళుతున్న భూమి మీద మనం ఎంత నిమ్మళంగా ఉన్నాం చూడండి. విమాన వేగానికి కిటికీలు తీయకూడదండి. కిటికీలు తీసామా విమానం మొక్కలైపోద్ది. ఆ గాలి ప్రవాహం విమానంలో కూర్చున్న దగ్గర కిటికీలకు అద్దాలే బిగించుంటాయి. అక్కడ ఏమి ఓపెన్ చేయటానికే ఉండదు. వెలుగు రాకుండా డోర్ ఉంటుంది తప్ప షట్టరు. వెలుగు రాకుండా షట్టర్ వేస్తే చీకటి అవుతుంది, కానీ బయటకు చూడడానికి మాత్రం అద్దం తప్ప ఓపెన్ అయ్యి ఉండదు. అక్కడ అక్కడ ఓపెన్ అయిందా పొరపాటునే విమానం చిరిగిపోద్ది, ముక్క ముక్కలుగా విడిపోద్ది. ఆ వేగానికి వేగం ఎక్కువయ్యే కొద్దీ ఇంకా భయంకరంగా ఉంటుంది. మరి భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి 1,11,600 కిలోమీటర్ల వేగం పరిగెడుతుందే. కానీ భూమి కదిలిపోలేదు, భూమి ముక్కలు ముక్కలుగా విడిపోలేదు, భూమి మీద ఉన్న చెట్లు చేమలు ఎగిరిపోలేదు, భూమి మీద మనుషులు ప్రశాంతంగా నడుచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ప్రయాణంలో ఉంది భూమి. ఇప్పుడు ప్రయాణంలో ఉంది. మొన్నే బయలుదేరింది తన గమ్యస్థానం నుంచి. జనవరి 1, ఇది 2వ నెల 6వ రోజు. 1 నెల 6 రోజులైంది. ఇంక ఇది చుట్టటానికి సుమారు 11 నెలలు పడుతుంది సూర్యుని చుట్టూ రావటానికి. వేగం ఎంత అనుకుంటారు? 20 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 500 కిలోమీటర్లు కాదు, గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది భూమిది.
సూర్యుడు పరిగెడుతున్నాడు. ఏముంది ఐదో వచనంలో? సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. కంగారు పడుతున్నట్టు వెళ్ళిపోవడానికి. సూర్యుడు అండి ఇది, సూర్యుడు గురించి మాట్లాడుకుంటున్నాం. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతాడు. భూమి ఎలా తిరుగుతుందో తన చుట్టూ తాను, సూర్యుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతాడట. తన చుట్టూ తాను తిరగడానికి ఒక సెకండ్కి, రాసుకోండి, ఒక సెకండ్కి, ఒక సెకండ్ కంటే కన్ను ఇలా మూసి ఇలా తెరవడం, కనురెప్ప పాటు కాలం అంటారు దాన్ని. ఒక సెకండ్ టక్ టక్, ఒక సెకండ్కి సూర్యుడు పరిగెత్తే వేగం ఎంతో తెలుసా? భూమిని ఇది తన చుట్టూ తాను తిరగటానికి సూర్యుడు ఒక సెకండ్కి సుమారు 2 కిలోమీటర్లు, ఒక సెకండ్ అంటే 1.997 కిలోమీటర్లు ఒక సెకండ్కి సుమారు 2 కిలోమీటర్లు అనుకోండి. కన్ను మూసి తెరిచేలోగా 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతుంది సూర్యుడు. 2 కిలోమీటర్ల వేగం సెకండ్కి. మళ్ళీ సెకండ్కి 60 సెకండ్లు అయితేనే ఒక నిమిషం కాదు, 60 సెకండ్లు అయితేనే ఒక నిమిషం కాదు, 60 నిమిషాలు అయితే కానీ ఒక గంట కాదు. ఒక సెకండ్కి 2 కిలోమీటర్ల వేగం వెళ్తే సెకండ్కి, ఒక నిమిషానికి ఎంత వేగం అప్పుడు? 60 × 2 = 120 కిలోమీటర్ల వేగం. ఒక నిమిషానికి 120 కిలోమీటర్ల వేగం తెలిపోతుంది. నూట ఇరవై ఇంటూ మరొక 60 గంటకి తేలాలంటే 120 × 60 7200 కిలోమీటర్ల వేగంతో ఒక గంటకు పరిగెడుతుంది. ఒక గంటకు పరిగెడుతుంది ఏది? సూర్యుడు. ఒకప్పుడు సూర్యుడు తిరగడు, చంద్రుడు తిరగడు, భూమి తిరగదు అనుకుని అమాయక ప్రపంచానికి తెలియని ఆ కాలంలో తెలియ దేవుడు తెలియజేసిన మహాజ్ఞానం ఇది. మీరు బాగా అర్థం చేసుకోవాలి. భూమి తిరగదు, సూర్యుడు తిరగడు, గ్రహాలు తిరగవు, ఏమి తిరగవు అనుకునే ఆనాటి లోకం క్రీస్తు పూర్వం 900. సైన్స్ రాలేదు ఇంకప్పటికి, శాస్త్రమే పుట్టలేని కాలం అది. ఆ రోజు బైబిల్లో దేవుడు రాయించాడు. ఆయన ఎలా రాయించాడు? ఆయన కలిగించాడు గనుక, ఆయన తిప్పుతున్నాడు గనుక ఆయన చెప్పగలిగాడు. ఎవరో చెప్పడం కాదండి, ఎవరో చెప్పరు. ఆయన కలిగించాడు, ఆయన తిప్పుతున్నాడు. ఈరోజు మానవ ప్రపంచం లెక్కలు వేసుకుంటుంది లెక్కలో. ఒక సెకండ్కి తన చుట్టూ తాను తిరగడానికి సూర్యునికి సుమారు 2 కిలోమీటర్లు, ఒక గంటకు తన చుట్టూ తాను తిరగడానికి ఒక గంటకు 7200 కిలోమీటర్ల వేగం. సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి ఒక గంటకు వేగం 7200 కిలోమీటర్ల వేగం తిరుగుతుంది తన చుట్టూ తాను. సూర్యుడండి, మనం చూస్తున్న సూర్యుడే. బైబిల్ ఏమంటుంది సూర్యుడు గురించి? సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. తన చుట్టూ తాను ఉంచండి. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. సూర్యుడు ఎక్కడికో తన చుట్టూ తాను ఇలా తిరుగుతూ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఈరోజున్న సైన్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడట? పాలపుంత నక్షత్ర మండలం వైపు.
పాల సూర్యుడు పాలపంత నక్షత్రం పాలపంత నక్షత్ర రాశుల చుట్టూ తిరుగుతుంది. భూమి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో, భూమి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో, సూర్యుడు పాలపంత చుట్టూ తిరిగి వస్తున్నాడు. పాలపంత నక్షత్ర మండలం వేల వేల లక్షలు కోట్లు నక్షత్రాలు ఉండే పాలపంతది, దాని చుట్టూ తిరుగుతున్నాడు సూర్యుడు. సూర్యుడు ఒక గంటకు దాని చుట్టూ తిరిగి రావడానికి సూర్యుడు ఒక గంటకు ఎంత ప్రయాణం చేస్తున్నాడు తెలుసా? ఒక గంటకి 828,000 కిలోమీటర్లు. సూర్యుడు పాలపంత నక్షత్రం చుట్టూ తిరిగి రావటానికి గంటకు వేగం ఎంత తెలుసు? సూర్యుని వేగం 828,000 కిలోమీటర్లు. 828,000 కిలోమీటర్లు తన చుట్టూ తాను తిరుగుకుంటూ, భూమి ఎలాగైతే తన చుట్టూ తాను తిరుగుకుంటూ సూర్యుని చుట్టూ తిరుగుతుందో, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో, సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ పాలపంత నక్షత్రం చుట్టి వస్తున్నాడు. ఆ పాలపంత నక్షత్ర మండలాన్ని చుట్టటానికి ఆయనకు పట్టే కాలం 828,000 కిలోమీటర్లు గంటకి. ఇలా ఆకాశం వైపు కన్నులు ఎత్తితే అన్నీ తిరుగుతూనే ఉన్నాయి. అంత వేగమా ఏటి, అంత వేగమా? సూర్యుడు ఒక్కడే తిరుగుతున్నాడు అనుకుంటుంట, సూర్యుని చుట్టూ తిరుగుతున్న గ్రహాలు కూడా సూర్యునితో పాటు వెళ్ళిపోతున్నాయి. సూర్యుని చూపించేటప్పుడు సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయి. గురుడు, బుధుడు, భూమి, అంగారకుడు, ఎన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు. మరి గ్రహాలు వదిలేసి వెళ్ళిపోతున్నాడు అనుకున్నారా సూర్యుడు? ఈ పిల్లల్ని, ఈ గ్రహాలని వెంటేసుకొని భూమికి ఎలాగైతే చంద్రుడు అనే ఒక పిల్లడున్నాడో, ఒక ఉపగ్రహం ఉందో, అలాగే మిగిలిన గ్రహాలకు కూడా ఉపగ్రహాలు ఉన్నాయి. పిల్లలు భూమి చుట్టూ గ్రహాలు, పిల్ల గ్రహాలు, సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. ఇవన్నీ కూడా భూమికి ఉన్న పిల్ల గ్రహ చంద్రుడు, చంద్రుడు తీసుకొని భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. మిగిలిన గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ వాళ్ళ గ్రహాలు తీసుకొని తిరుగుతున్నారు. మొత్తం ఈ సూర్య కుటుంబం అంటారు దీన్ని. దీనికి ఏమని పేరు పెట్టిందంటే సైన్సు, సూర్య కుటుంబము. కోడి తన పిల్లలన్నీ తీసుకుని వెళ్ళిపోతుంటుంది. తల్లి కోడి వెళ్తుంటే పిల్లలన్నీ వెనకాతలు వెళ్తుంటుంది. ఒక మేక, ఒక గొర్రె, ఆ పిల్లలన్నీ వెనకాతలే ఫాలో అవుతుంటాయి. అలాగే సృష్టి కార్యక్రమంలో, దేవుడు చేసిన సృష్టి కార్యక్రమంలో భూమి తన చంద్రుడు అనే దాన్ని తీసుకొని సూర్యుని చుట్టూ తిరుగుతూ, ఈ సూర్యుడు తన చుట్టూ తిరుగుతున్న గ్రహాలను, ఉపగ్రహాలను తీసుకొని పాలపుంత నక్షత్ర మండలం వైపు తిరుగుతున్నాడు. దాని వేగం, అక్కడ ఈ గ్రహాల వేగం, అక్కడ ఈ గ్రహాల వేగం, వీటి మట్టుకు వీడు తిట్టిగే వేగం ఇవి తిరుగుతున్నాయి. ఇవి ఆగటం లేదు. ఇలా తిరుగుతున్న వీటిని తీసుకుని సూర్యుడు పాలపుంత నక్షత్ర మండలం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు చుట్టూ తిరగడానికి. 828,000 కిలోమీటర్ల గంటకు వేగం. ఈ ఆండ్రోమెడా నక్షత్రం, సారీ, పాలపుంత నక్షత్ర మండలం దగ్గరికి వెళ్ళిపోతుందా? ఈలోగా పాలపుంత నక్షత్ర మండలం తనకు తానుగా తిరుగుతుంది. తిరగకుండా ఏమీ లేవండి, స్థిరంగా ఏమీ లేవు. నిజంగా దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మీరు. నిజంగా మనం క్రైస్తవులం ఎంత అదృష్టవంతులు. అరే బైబిల్ మన పవిత్ర గ్రంథంగా మనకు దొరకటం అనేది, ఎందుకంటే సైన్స్ కళ్ళు తెరవలేదు ఇంకప్పటికీ. సైన్స్ పుట్టేయలేదు క్రీస్తు పూర్వం 900.
ఇందాక ఇప్పటికెంతకాలం లెక్కేసుకున్నాం? బైబిల్లో ఈ మాట రాయబడి సూర్యుడు ఉదయించును అస్తమించును, తను వెళ్ళే తనకు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ గమ్యానికి మళ్ళీ సూర్యుడు వెళ్ళిపోతున్నాడు వేగిరిపడి 2922 సంవత్సరాలు 2922 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడిపోయింది సూర్యుడు తిరుగుతున్నాడని. అందుకే రాసేసాడు. అందుకే ఇది ఈవేళ రాసింది, మీ కొరకు రాసింది కాదు, ఇది కాపీ చేసింది కాదు. ఇది 5వ వచనంలో సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును, ప్రసంగం 1:5 సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. వేగం ఏమంటే మన భూమి మీద ఎంత ప్రశాంతంగా ఉన్నాడు, భూమి తిరుగుతుంది ఎంత ప్రశాంతంగా ఉందండి ఉందండి. సూర్యునితో పాటు మళ్ళా గంటకు గ్రహాలన్నీ, సూర్యునితో పాటు గ్రహాలన్నీ గంటకు 8,28,000 కిలోమీటర్లతో ఇవి తిరుక్కుంటూ మన సూర్యుని వెనక తిరిగిపోతున్నాయి. పాలపంత నక్షత్ర మండలం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 4, 5, 6 ప్రిలారా, బైబిల్ ఎంత గొప్పది, మనం చదువుకున్న బైబిల్ ఎంత గొప్పది, మన చేతిలో ఉన్న గ్రంథం ఎంత గొప్పది. అందుకే సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని రాశాను. అన్ని శాస్త్రాలను బైబిల్ అధిగమించింది. ప్రసంగి సారీ కీర్తనలు 19వ అధ్యాయం 4, 5, 6 వచనాలు వాటి కొలనూలు భూమి యందంతటా వ్యాపించింది. సూర్యుని యొక్క కొలనూలు, నక్షత్రాల యొక్క కొలనూలు భూమి యందంతటా చుట్టబడిందట. లోక దిగంతములు లోకం అంటే ఆకాశం, భూలోకం కాదు, లోకం. భూమి మీద ఉన్నవారు భూలోకం అంటారు. భూమి ఏ లోకంలో ఉందంటే విశ్వంలో ఉంది. సైన్స్ విశ్వం, లోకం. విశ్వం ఎంత పెద్దది? ఈ నక్షత్ర రాశులు గ్రహాలను పట్టిన ఈ విశ్వం, ఈ ఆకాశం ఎంత పెద్దది బాబోయ్. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు అవి వెళ్తున్నాయని సంగతి లోకంలో ఉన్న వాళ్ళందరికీ, మనందరికీ ఈరోజు వాటి ప్రకటనలు తెలిసిపోయాయి. ఇదింత వేగం, ఇవన్నీ చూసి రాసేశారు. అవి తిరుగుతున్నాయి కనుక రాశారు, కానీ వీళ్ళేం తిప్పిరాయలేదు. అది ఒకటి గమనించాలి మీరు. పక్షి ఎగురుతుంది కనుక పక్షి ఎగురును అని రాశాడు. అది ఎగరకపోతే ఎగరదు. పక్షి ఎగరదనే రాస్తాడు. అన్నీ చూసి కాపీ చేసింది శాస్త్ర ప్రపంచం, అన్నీ చూసి కాపీ కొట్టేసింది. సూర్యునికి గుడారం వేశాడు లోకంలో, సూర్యునికి గుడారం వేశాడు దేవుడు. ఆ సూర్యునికి ఏం వేశాడు? గుడారం వేశాడు. ఆ గుడారం ఆ అంతఃపురం ఉండేది బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించినట్లు తనకు ఏర్పరిచిన మార్గంలో పరిగెత్తుతున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కును బయలుదేరి ఆ దిక్కును ఆండ్రోమెడా నక్షత్ర మండలం చుట్టూ వస్తున్నాడు. దాని చుట్టూ తిరిగి వచ్చిచున్నాడు. ఆహా, ఏంటి బైబిలు? అతని వేడిమికి మరుగైనది ఏది లేదు భూమి మీద. మళ్ళా చదువునాను. అతని గుడారము, అతని సూర్యునికి గుడారం వేశాడు. ఆ గుడారంలో వాడు ఎక్కడైతే సూర్యుడిని స్థిరపరిచాడో, దేవుడు ఉంచాడో, అక్కడి నుంచి అది బయలుదేరి లోకాన్ని ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ వచ్చుచున్నాడు. వాటే బైబిల్ అండి.
నిజంగా మనం చాలా దృష్టివంతులు అండి. ఒక అమ్మ ఏదో అబద్ధ ప్రమాణాలతో ఉన్న పుస్తకాలను చదవలేదు మనం, కట్టుకథల పుస్తకాలు మనం చదవలేదు, ఎవడో రాసిన రచనలు మనం చదవలేదు, దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్నాం. ఎంత మహాజ్ఞానం ఇందులో ఇమిడి ఉంది. అదృష్టవంతులు అండి మనం, నిజంగా అదృష్టవంతులు మనం. ప్రియులారా, ఇదంతా ఎందుకు చేశాడని మనం అనుకుంటే మన కోసమే, ఇదంతా మన కోసమే. భూమి మీద మనుష్యుడు ఏ తొందర లేకుండా ప్రశాంతంగా బ్రతుకుతూ ప్రశాంతంగా నిద్రపోవాలని నిశ్శబ్ద వాతావరణంలో విశ్వాన్ని తిప్పుతున్నాడు. ఎంత ప్రేమ, ఎంత కష్టమైంది. దేవుడు నాకేం చేశాడని నరుడు అనుకుంటున్నాడు. నీకేం చేశాడో ఇలాంటి మాటలు వింటే నీకు అర్థమవుతుంది దేవుడని ఆయన ఉన్నాడని, అది నీకోసం ఏం చేశాడో అని. గాడ్ బ్లెస్ యూ.